మన పార్లమెంట్ పై దాడి చేస్తామని కలిస్తాని లీడర్ వార్నింగ్. వీడియో విడుదల చేసిన గురు పంజత్ సింగ్ పనులు అప్రమత్తమైన భద్రతా బలగాలు పార్లమెంట్ పై దాడి ఘటనను గుర్తు చేసేలా వ్యాఖ్యలు. ఢిల్లీలో బీజేపీగా రేవంత్ రెడ్డి మరికాసేపట్లో సోనియా గాంధీతో భేటీ. తెలంగాణ నూతన సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేవంత్ రెడ్డి. అధిష్టానం పిలుపుతో నిన్న హస్తినాకు పీసీసీ ఈ ఉదయం మల్లికార్జున కార్కే కేసీ వేణుగోపాల్ తో భేటీ. ప్రభాస్ కథపై కసరత్తు చేస్తున్న హను రాఘవపుడి ప్రేమ కథ చిత్రాల స్పెషలిస్ట్ గా హను రాఘవపుడి. సీతారామంతో దక్కిన పెద్ద హిట్ వైజయంతి బ్యానర్ లోనే మరో సినిమా. వచ్చే ఏడాదిలో ప్రభాస్ తో సెట్స్ పైకి. ఎస్బీఐ లో భారీగా కొలువులు 5000కు పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. మూడు దశలుగా నియామక ప్రక్రియ ఈ నెల 12తో ముగియనున్న దరఖాస్తు గడువు. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన ఎయిడ్స్ ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసా? గణనీయంగా తగ్గుతున్న కేసులు, కొత్త ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయన్న యుఎన్ ఎయిడ్స్ తాజా నివేదిక. 2022లో ప్రపంచవ్యాప్తంగా 10.3 లక్షల కొత్త కేసులు నమోదు. తూర్పు దక్షిణాఫ్రికాలో 57% క్షీణత. హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్. కాంగ్రెస్ తరఫున గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేలు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న పలువురు ఎమ్మెల్యేలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణా తరగతి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కర్ణిసేన అధ్యక్షుడు సుఖదేవ్ సింగ్ హత్య వీడియో. సీసీ కెమెరాలో రికార్డైన హత్య దృశ్యాలు. అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డ గుండగులు. రాజస్థాన్ వ్యాప్తంగా కొనసాగుతున్న హీరోగా ఒక రేంజ్ కి వెళ్లిన శ్రీకాంత్ 25 ఏళ్లకు పైగా కొనసాగిన కెరియర్. విలన్ వేషాలను గురించిన ప్రస్తావన, ఇప్పుడు బెటర్ గా ఉన్నానని చెప్పిన శ్రీకాంత్. రేవంత్ రెడ్డికి నా ఎంపీ ఫ్లాట్ లో ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్న మణికాంత్ ఠాగూర్. ఢిల్లీలో బిజీగా రేవంత్ రెడ్డి మణికాంత్ ఠాగూర్ ను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన రేవంత్. రాష్ట్రాన్ని రేవంత్ అభివృద్ధి పదం వరకు తీసుకెళ్తారనే నమ్మకం ఉందన్న మారి. ఫోర్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో 4 భారతీయులకు చోటు. 32వ స్థానంలో నిలిచిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 60వ స్థానంలో రోషిణి నడా. 70వ స్థానంలో సోమా మోండల్. 76వ స్థానంలో కియాన్ మంజుందార్ షాలకు చోటు. మొదటి స్థానంలో నిలిచిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాస్ క్రిస్టిన్ లగార్డ్.